ఈ దొండకాయల్ని మనం పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవడానికి స్పెషల్ కర్రీ చేయబోతున్నాం. ఈ స్పెషల్ కర్రీ కోసం ఈ దొండకాయల్ని రౌండ్గా ఇలా కట్ చేసుకుందాం. దొండకాయ కొంతమంది బాగా లైక్ చేస్తారు, ఎందుకంటే నాకు అమెరికాలో రెస్టారెంట్ ఉన్నప్పుడు నా రెస్టారెంట్కి అందరూ ఈ దొండకాయ తినడం కోసం 200 మైళ్ళు డ్రైవింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు. అంటే 3 గంటలు డ్రైవింగ్ చేసుకొని వచ్చి ఈ దొండకాయ తినడానికి వచ్చేవాళ్ళు. అయితే ఈ దొండకాయని కొంతమంది, ఒక డాక్టర్ నాకు బాగా పరిచయమైన డాక్టర్ అనేవాడు, ఏ ఇదేంటయ్యా అందరు ఇట్లా తింటున్నారు, మా ఊళ్ళో అయితే పశువులకు పెడతాం మేము. అంటే దొండకాయ చెట్ల మీద అక్కడిక్కడ పాకుతూ ఉంటుంది. మా ఊళ్ళో కూడా ఈ దొండకాయ మొక్క ఉండేది. దీనికి అంటే చాలా గట్టి చెట్టు, ఎందుకంటే ఎన్నిసార్లు కొట్టేసినా అది వస్తూనే ఉంటుంది, బోల్డ్ అన్ని దొండకాయలు ఇస్తుంది. సో మా పొలంలో దొండకాయ మొక్క లేదు, ఈసారి దొండకాయ మొక్క తీసుకొచ్చి పెడతాను. ఈరోజు చేసే మనం ఈ స్పెషల్ కర్రీ మెథడ్ చాలా సింపుల్. మనం అన్ని ఉల్లిపాయలు మసాలాలు అన్నీ వేసుకుంటాం, చివరిలో ఒక స్పెషల్ ఐటెం. అయితే కొన్నిట్లో మనం పాలు పోసి చేస్తాం కదా, కొన్ని కూరగాయలు బీరకాయ ఇలాంటివి సోరకాయ, అయితే దీంట్లో నేను పాలకోవా వేసి చేస్తాను. తీపి పాలకోవా లాస్ట్లో వేసుకుంటే కూర భలే టేస్టీగా ఉంటుంది. సో మరి చూడండి, ఈ కూర చేయడం కోసం ఫస్ట్ మనం నూనె వేసుకుందాం, ఆవాలు కొంచెం చిటపటలాడితే మంచి టేస్ట్ వస్తుంది, దీంట్లో జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు. అయితే నేను చాలాసార్లు దొండకాయ బెండకాయ వేపుళ్ళు అలా చేసుకునేటప్పుడు అందులో శనగపప్పు ఎక్కువగా వేస్తాను. నాకు మరొకటి జీడిపప్పు కూడా వేయడం చాలా అలవాటు, ఇష్టం కూడా. నాకు రెస్టారెంట్లు ఉన్నప్పుడు కూడా అమెరికాలో వాళ్ళందరికీ అంటే వచ్చే కస్టమర్లు ఈ జీడిపప్పు వేస్తే బాగా ఇష్టపడేవాళ్ళు. సో ఇందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేస్తాను, కానీ జీడిపప్పు తొందరగా కలర్ వచ్చేస్తుంది. అయితే దాని రంగు మారకుండా లైట్గా కలర్ రాగానే మనం ఇందులో కరివేపాకు వేద్దాం, అలాగే కొంచెం కొబ్బరి పొడి. అయితే కొబ్బరి పొడి మనం ఫ్రెష్ కొబ్బరి పొడి వాడండి, మరీ పాత కొబ్బరి అయితే మనకి కూర అంతా పాడైపోతుంది, కొబ్బరి వాసన మరీ ఎక్కువ రాకూడదు. ఫ్రెష్ కొబ్బరి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, జీడిపప్పు కలర్ వచ్చేస్తుంది, ఇందులో కొబ్బరి పొడి వేసి ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దు, లైట్గా ఫ్రై అవ్వాలి, అది టేస్ట్ని పెంచుతుంది. ఇందులో మనం ఉల్లిపాయలు, ఇలా ఉల్లిపాయలు వేసుకొని, అయితే ఈ ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేను ఇది కాకరకాయతో కూడా చేసినప్పుడు మాత్రం దీంట్లో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా ఫ్రై చేస్తాను, కానీ ఈరోజు దొండకాయతో చేస్తున్నాను. ఇందులో ఉప్పు కూడా కొంచెం వేసుకుందాం. ఉప్పు వేసుకోండి. ఇలా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఇందులో పసుపు వేసి ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు స్లోగా మగ్గనివ్వండి, అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఈరోజు చెప్పాను కదా, ఇట్లాంటి కూర కాదు. మన ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి మన వంటలతో ఇంప్రెస్ చేయాలనుకుంటే మీరు ఇలాంటి కూర. ఎందుకంటే ఇందులో నేను వాడేది పాలకోవా. పాలకోవా అందరికీ ఇష్టం, దీన్ని దూద్ పేడా అని కూడా అంటారు. అయితే ఇందులో మైదాపిండి ఎక్కువ వేసినది కాకుండా పొట్టి పాలతో చేసింది మాత్రం తెచ్చుకోండి. ఇది లాస్ట్లో కూరలో జల్లితే చాలా బాగుంటుంది. మేము చాలా మొగలాయి వంటల్లో అంటే మటన్ చికెన్ కర్రీస్లలో కూడా పాలకోవా వేస్తాం, కానీ అందులో పంచదార ఉండదు, మామూలు కోవా తీసి మంచి గ్రేవీ కోసం. ఈరోజు మాత్రం ఈ పాలకోవా మామూలుగా మార్కెట్లో తీయటి పాలకోవా తీసుకొచ్చాను, దీన్ని ఇందులో వేసుకుందాం. కానీ ఈ ఉల్లిపాయల్ని ఇందులో చక్కగా కొంచెం సేపు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఇది మనకి తినేటప్పుడు కొంచెం అన్నంతో పాటు కలుపుకోవడానికి కానీ లేకపోతే రొట్టెలతో తినడానికి కానీ ఆ కొంచెం గుజ్జు రావడం కోసం ఉల్లిపాయలు ఎక్కువగా వేసాను. ఇందులో ఇప్పుడు మన దొండకాయలు, కట్ చేసిన దొండకాయలు అన్నీ వేసి కలిపేసుకోండి. ఇది కలిపేసి మనం దీన్ని స్లోగా కుక్ చేసుకోవాలి. ఇంకా ఉన్నాయి దొండకాయలు, ఈ దొండకాయలు అన్నీ వేసి కావాలంటే కొన్ని నీళ్లు, మరీ ఎక్కువ అయితే కొంచెం నీళ్లు వేసి దీన్ని కుక్ చేసుకుందాం. మూత పెట్టేయండి, మధ్యలో కలుపుకుంటూ ఇది ఒక 7-8 నిమిషాలు పడుతుంది, స్లోగా కుక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఆ దొండకాయలు కూడా చక్కగా వేగాయి. ముందే చెప్పాను కదా, మనం ఒక 7 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి ఆ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అవుతాయి. అందుకే ఇందులో చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే చేసేటప్పుడు మసాలాలు అన్నీ వేసి ఫ్రై చేస్తారు. అలా చేయకండి, ఫస్ట్ దొండకాయ మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిపైన మనం మసాలాలు వేసుకోవచ్చు. చూడండి, నాకు కావాల్సినంత కారప్పొడి అయితే ఇందులో కొంచెం వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం ఇందులో పాలకోవా స్వీట్ కోవా వేస్తాను కదా అందుకని. అలాగే కొంచెం ధనియాల పొడి,
వేసి కారం ధనియాల పొడి దీన్ని చక్కగా కలపండి. ఏవైతే దొండకాయలు ఉన్నాయో దాంట్లో నుంచి కొంచెం తేమ బయటికి తీసుకొని ఇది చక్కగా మనకి కుక్ అవుతుంది. చూడండి ఈ విధంగా. ఆహా, ఇప్పుడు కావలసిన ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు కూడా వేసిన తర్వాత రుచి చూసి సరిపోయింది అన్నప్పుడు ఇంకా కొంచెం వేయండి, ఎందుకంటే ఆ తీపి వేసినప్పుడు అది కట్ అవుతుంది. కావాలంటే చిటికెడంత గరం మసాలా పొడి. ఈ పాలకోవా వేసే ముందు దీంట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి, అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఈ దొండకాయ, ఆహా సూపర్. చూడండి స్లో మంటలో కుక్ చేశాను, బ్రహ్మాండంగా తయారైంది. కానీ దీనికి మసాలా అంతా చక్కగా పట్టుకున్నట్టు తయారవుతుంది, అది ఎలాగో చూడండి. ఇప్పుడు చూడండి మన దొండకాయ సూపర్గా ఉంది. దీన్ని ఇలా తిన్నా చాలా బాగుంటుంది, కానీ కొంచెం కొత్తిమీర వేసి ఇప్పుడు దీంట్లో పాలకోవా. అయితే నాకు పాలకోవా ముఖ్యంగా మనం గుళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు. గుళ్ళల్లో చేసే ప్రసాదాలు చాలా రుచిగా ఉంటాయి, కానీ ఆ దగ్గరలో చాలా చోట్ల వాళ్ళు బాగా ఎక్కువ షుగర్ వేసేసి గట్టిగా ఉంటుంది. అలా కాదు, మనం మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా మన కలాకందు పాలకోవా ఏదన్నా ఇందులో వేసుకోవచ్చు. చెప్పాను కదా వివిధ రకాల వంటల్లో వేస్తుంటారు. ఈ పాలకోవాని దీన్ని ఇలా పొడి పొడిగా వేసేసుకోండి. ఇందులో 2 పాలకోవాలు వేసేస్తున్నాను. దాంట్లో కావాల్సిన దానికంటే కొంచెం ఉప్పు ఎక్కువేశాను. ఇప్పుడు ఈ పాలకోవాని కూడా ఈ దొండకాయలతోటి చేద్దాం. అయితే స్లోగా, మీరు పాలకోవా పొడి పొడిగా వేసాను అనుకోవద్దు, వేడి తాకగానే ఆ పాలకోవా సాఫ్ట్గా దీంతో పాటు కలిసిపోతుంది. ఇప్పుడు కొన్ని కూరలు మనం బీరకాయ వాటిలలో పాలు వేసి కుక్ చేస్తాం. అదే కనుక ఈ దొండకాయల్లో కొంచెం పండిన దొండకాయ వేసామంటే పాలు విరిగిపోతుంది. అందుకని ఇలా స్వీట్ కోవా కానీ మనం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే ఒక 2 నిమిషాలు మగ్గనిస్తూ దీన్ని పొడి పొడిగా కలిపేసుకోండి. దీంట్లో వచ్చే రుచి మీరు తిన్నవాళ్ళు, ఆహా ఏంటి, ఏం స్పెషల్ మ్యాజిక్, వీళ్ళ చేతిలో ఏదో జాదూ ఉంది, ఏదో మ్యాజిక్ ఉంది, ఏదో చమత్కారంగా ఇంత టేస్టీగా చేశారని కాదు, ఇది ఆ పాలకోవా వేయడం వల్ల దానికి అంత టేస్ట్ వచ్చేస్తుంది. చూడండి పర్ఫెక్ట్ రెడీ. మరి దీంతోపాటు మనం రొట్టెలతో తింటే కూడా చాలా బాగుంటుంది, ఇది అన్నంతో తిన్నా బాగుంటుంది. సో ముందు ఒక మంచి పాట పాడుతూ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, అంత బాగుంది. సో స్టవ్ కట్టేద్దాం, దీన్ని ఎలా పట్టించుకోవాలో చూద్దాం. మన దొండకాయ, ఆహా ఇలా టేస్టీగా ఉంటే జోక్గా చెప్తున్నాను, మార్కులు తక్కువ వచ్చినా నాకు పర్లేదు, ఇంత అద్భుతమైన రుచికరమైన కూర. సో తప్పకుండా చేసుకోండి. ఇందులో తింటూ ఉంటే జీడిపప్పు, అయితే ఇందులో పొడుగ్గా కట్ చేసి వేపుడు స్టైల్ కూడా నేను చేసేవాడిని. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి మన ఈ దొండకాయ కూర, పాలకోవాతో దొండకాయ వేపుడు. దొండకాయల్ని చూపించిన విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, జీడిపప్పు వేసి లైట్గా వేగిన తర్వాత అందులో కరివేపాకు, కొంచెం కొబ్బరి పొడి వేసి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, దొండకాయ ముక్కలు వేసి కొంచెం కావాలంటే కొంచెం నీళ్లు కూడా పోసి ఒక 7-8 నిమిషాల పాటు స్లోగా మగ్గనివ్వాలి. చక్కగా వేగిన తర్వాత దీంట్లో కారపొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు, గరం మసాలా అన్నీ వేసి కలుపుకోవాలి. చివరిలో కొత్తిమీర అలాగే పాలకోవా వేసి దాంతోపాటు చక్కగా కలిపి వడ్డించుకుంటే చాలా బాగుంటుంది.